నాన్న ఓ మంచి నాన్న, నాన్న ఓ మంచి నాన్న, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఆడుకోవటానికి బోలెడు బొమ్మలిచ్చావు, అడగగానే నీ సామ్రాజ్యంలో, అడగగానే నీ సామ్రాజ్యంలో ఏపీని దోచుకోవటానికి, ఏపీని దోచుకోవటానికి మంచి మంచి అవకాశాలు ఇచ్చావు, దాచుకోవటానికి, దాచుకోవటానికి బోలెడు బోగస్ కంపెనీలను ఇచ్చావు. నాన్న రాసుకోవటానికి సాక్షి పేపర్ ఇచ్చావు, చూసుకోవటానికి సాక్షి టీవీని ఇచ్చావు, నాకు కావలసిన సిబిఐ కేసులు ఇచ్చావు. నాన్న ఆట విడుపుగా 16 నెలలు జైలు జీవితాన్ని ఇచ్చావు, ప్రతి వారంలో ఒక శుక్రవారాన్ని ఇచ్చావు. నాన్న నవ్యాంధ్రప్రదేశ్లో అమాయక ప్రజల్నిచ్చావు, వాళ్ళతో ఆడుకోవటానికి కోడి కత్తినిచ్చావు, వారసత్వంగా ఒక్క ఛాన్స్ తో అధికారం ఇచ్చావు, దోచుకోవటానికి వైజాగ్ లో బోలెడు భూములిచ్చావు. నాన్న నాకు ఇన్ని ఇచ్చి ఎందుకు నాన్న నాకు అడ్డంగా, శాసన మండలిని ఇచ్చి సచ్చావు? ఇది ఆయన మనోగతం అని అభిప్రాయపడుతూ ఒక మిత్రుడు రాసినటువంటి కవిత నేను చదివి వినిపిస్తున్నాను మీకు.